ఫర్దర్ గా ఏంటంటే ఏలూరులో కళాకారులు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కోవిడ్ 19 గురించి వీళ్ళంతా మిడిల్ ఫ్యామిలీస్ ఒక పోట ఉంటే ఒక పోట ఈ బ్యాండ్ మీద ఆధారపడి బతికి జీవనాధారం ఉన్న వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఏంటంటే కోవిడ్ 19 వల్ల వీళ్ళ ఫ్యామిలీస్ అంతా రోడ్డు మీద పడిపోయే అవకాశాలు వచ్చని అలాగే మా సెలూన్ షాపుల నాయబ్రహ్మల సోదరులకు ఇచ్చినట్టు మా కళాకారులు కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం ఆల్నాని గారిని కూడా మేము చేతులెత్తి నమస్కరించి ఈ కళాకారులను కూడా గుర్తించమని కోరుతున్నాము అలాగే సుమారు ఏలూరులో బ్యాండ్ మేస్త్రులు 20 నుంచి 25 మంది ఉన్నారు వాళ్ళ ఒక్కొక్కల దగ్గర 25 నుంచి 30 మంది వర్కర్స్ ఉంటారు పరదరగా వీళ్ళందరూ టోటల్ గా లెక్కేసుకుంటే 1000 నుంచి 1500 మంది కుటుంబాలు ఉన్నాయి ఈ కళాకారులను నమ్ముకొని బతికే కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందర్నీ తక్షణమే గవర్నమెంట్ వారు ఆదుకోవాలని వైద్య కళాకారుల గురించి మేము ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ఈ విధానంలో గత 6 నెలలుగా వైద్య కళాకారులు ఏంటి సంవత్సరానికి 3 నెలలు 4 నెలలు సీజన్ ఉంటది ఈ కరోనా పుణ్యవాణి వీరు వైద్య కళాకారులు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మేస్త్రులే గాని కూలీలే గాని ఎంతో మంది అందరూ నష్టపోయారు ఈ రికార్డ్ దగ్గరని డొక్కారేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ప్రభుత్వం దయతో ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మామూలుగా నాయబ్రహ్మల్లో ఉన్న షాపులు ఉన్న వారికి ఎలాగైతే 10000 రూపాయలు అది అందజేశారో ప్రభుత్వం అదే విధంగా వీరికి కూడా ఈ కళాకారులు వైద్య కళాకారులకు కూడా ఆ 10000 రూపాయలు ఆ పథకం కూడా అమలుపరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంది మేము చిన్న కులవాలండి దయతో ప్రభుత్వాలు మమ్మల్ని ఆలోచించాలండి వా ఆలోచిస్తేనే కదా మేము కూడా ఈ యొక్క వృత్తిలో బతికే వాళ్ళం మేము కూడా బతకగలం దయతో ఆలోచించమని మేము ప్రభుత్వాన్ని వినపించుకుంటున్నాం ఈ కరోనా పుణ్యమాని మా ఏలూరు పట్టణంలోని ఈ నా ఈ బ్యాండ్లు లేవండి సన్నమేళాలు లేవు ఏమంటే కరెక్ట్గా మార్చి నెలలోనే వచ్చింది ఇది ఆ మార్చి ఏప్రిల్ మే నెలలో ఈ 3 నెలలే ఉంటుందండి గట్టిగా మేళాలు ఏంటి తీరా ఈ మేళాలు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తీసేసుకున్నారు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తీసేసుకొని క్యాన్సిల్ చేసేసారు గట్టిగా ఒక ఈ మేళం అడిగేవాళ్ళు లేరు దీని మీద చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి ఇప్పుడు ఈ జూలై నెల అయిందంటే ఆగస్టు నెలలో శ్రావణ మాసం అండి శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి ఎక్కడ పెళ్ళిళ్ళు లేవు ఏమంటే శుభకార్యాలు లేవు అసలు ఉన్నా సరే మేళం పెట్టుకోవట్లేదు దీని మీద ఈ మా బ్యాండ్ మేస్త్రులు సన్నాయి మేస్త్రులు బతుకులు చాలా దారుణం అయిపోయినాయండి అంచేత ఏంటంటే ప్రభుత్వం మన జగన్ గారు సీఎం గారు చేదోడు పథకం కింద మా నాయబ్రాహ్మణులకి 10000 రూపాయలు ఇచ్చారు అలాగే ఈ కళాకారులైనా సరే బ్యాండు సన్నాయి మేళం వాయించేవాళ్ళు కూడా ఏదో సాయం చేస్తే ఇది కొంచెం ఉపయోగం ఉంటుందండి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఈ మేళం వాయించే వాళ్ళందరూ కూడా ఈ బ్యాండు సన్నాయి మేళం వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడడం మామూలుగా కాదండి ఎంతో శ్రమపడి నేర్చుకున్న ఈ విద్యని అలాగా ఖాళీగా పెట్టుకొని ఏమంటే జీవనం చాలా కష్టంగా ఉందండి అంచేత మన వైద్య శాఖ మంత్రి గారు మన ఆళ్ళ నాని గారు మన సీఎం జగన్ గారు మరి మీరు దయదలిసి మీరు వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలండి లేకపోతే వీళ్ళు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది బ్యాండ్ మేళం ఆర్కెస్ట్రాలు వాయించే కళాకారుని నేను మరైతే ఈ రోజునాడు దేశవ్యాప్తంగా మరి కరోనా సునామీలో మరి చిక్కుపోయి ఉంది ఇప్పుడు మరి ప్రజెంటు మా వరకు వస్తే మేము ఒక శుభకార్యం మీదే ఆధారపడి బతికేటవాళ్ళమండి మేము ఎందుకంటే 4 ఇళ్లలో పెళ్ళిళ్ళు జరగాలి వాళ్ళ ద్వారా మాకు ఒక మేళం అనేది మాకు రావాలి దానివల్ల మేము బతుకుతాం మేము కానివ్వండి మా దగ్గర కురవాళ్ళే కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడాను దాని మీదే ఆధారపడి బతికేది ఇప్పుడు ఈ కరోనా రావడం వల్ల ఏం జరుగుతుందంటే అసలు ఎటువంటి పని లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఎక్కడా పెళ్ళిళ్ళు అనేవి జరగక ఎక్కడ ఏ కార్యక్రమం లేక ఈ ఇంకో విషయం ఏంటంటే మా కళాకారులకి వాయిద్యం తప్ప రెండో పని రాదండి ఎందుకంటే ఎప్పుడు కూడాను ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కళ్ళు అందరి రకాలుగా చేస్తారు మేమేంటంటే నలుగురిని సంతోషపెట్టేటువంటి చేసే పని మాది మాకేంటంటే నలుగురిని సంతోషపెట్టాలి మేము సంతోషంగా ఉండాలి అని చేసేది మామూలుగానే ఉంటే నెలకు 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు ఉంటాయి ఎటు వచ్చి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలోనే
ఏదో కొంచెం నెలకు వచ్చేసి ఒక 10 బిలియన్ దాకా అలా ఉంటాయి అది గట్టిగా లెక్కేస్తే దీన్ని వారాలుగా లెక్కేస్తే సంవత్సరానికి 6 నెలలు ఉంటే 6 నెలలు మాకు ముహూర్తాలని ఉండవండి మేము బతికేదే 6 నెలల మీద మేము బతకాలి మరి అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే అసలు పూర్తిగా అసలు మతడడానికి ఇబ్బంది కష్టం వచ్చి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ మేము చేసుకోవాలి ఇంటర్నల్ కట్టుకోవాలి పిల్లల్ని పోషించుకోవాలి కరెంట్ బిల్లులు కట్టాలి ప్రతిది ఏది చేయట్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ లాక్ డౌన్ కారణమే కానివ్వండి ఏదైనా రానివ్వండి మరి అసలు ఏమీ లేకపోయిందా సరే ఏది తప్పట్లేదు ఏది తప్పింది ఇంటర్నల్ కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి ఏది చేసేది లేదు మరి చిన్న చిన్న కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజునాడు ఎందుకంటే మరి ఆ బాధలన్నీ వాళ్ళు భరించలేక సూసైడ్ ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి ప్రెజెంట్ మరి ఇది చూస్తే ఇంకా సంవత్సరం దాకా కూడా లేదు వచ్చే అవకాశం లేదు మనకి వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు అంటున్నారు మరి మరి అది ఎప్పుడు వస్తుందో ఏం చేస్తామో అనేది ప్రస్తుతానికైతే తెలిసేటువంటి పరిధిలో లేదు కాబట్టి ఏం చేయంటే మరి ఇప్పుడు ఈ రోజునాడు ప్రభుత్వం వారు కూడా ప్రతి ఒక్కరికి చాలా మందికి పేదవాళ్ళందరికీ కూడాను అన్ని రకాలుగా ముచ్చికారులకే కానివ్వండి టైలర్కే కానివ్వండి ఇప్పుడు బార్బర్ షాపులు ఉన్న వాళ్ళకే కానీ అందరికీ కూడాను ఎంతో కొంత డబ్బులు వేసి వాళ్ళని ఆదుకున్నారు అలాగే ఈ కళాకారులను కూడా దయచేసి వాళ్ళ దృష్టిలో తీసుకుని మాకు కూడా ఏదో ఒక మంచి న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి ఒక పక్కన బయటికి వెళ్తేనేమో కరోనా వస్తుంది అంటున్నారు ఇంట్లోనే ఉంటేనేమో ఖాళీగా ఉండలేకపోతున్నాం మరి తినడానికైనా ఏదో పని చేయాలి కాబట్టి బయటికి వెళ్ళి మరి ఈ కార్యక్రమంలో మరి మనకు చేసే అవకాశం లేదు కాబట్టి గవర్నమెంట్ మరి మమ్మల్ని కొంచెం ఎక్కువగా గుర్తించవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. ఈ లాక్డౌన్ వల్ల నాయబ్రాహ్మణులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెక్ట్గా సీజన్లోనే ఈ కరోనా బాగా కాటు వేసింది, నా వాయిద్య కళాకారులను బాగా కాటు వేసి ఇబ్బందులు బాగా గురి చేసింది. దీనివల్ల వాయిద్య కళాకారులు ఒక ఇంటద్ది కానీ కరెంటు బిల్లు కానీ కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ ఉండేదే సీజన్ 6 నెలలు, 6 నెలలు సీజన్లోనే ఈ కరోనా మెయిన్గా కాటేయడం వల్ల ఆ 6 నెలల సీజన్ కూడా మొత్తం కోల్పోయారు. దానివల్ల 1 రూపాయి ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గవర్నమెంటు నాయబ్రాహ్మణ సోదరులకి షాపులు ఉన్న వాళ్ళకి 10,000 వేసినట్టు ఈ వాయిద్య కళాకారులను కూడా ఏదో రకంగా ఎంతో కొంత గవర్నమెంటు వైఎస్ జగన్ గారు కానీ మన ఏలూరు ఆలనాని గారు కానీ కొంచెం గుర్తించి వీళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రూపాయి గడవక ఇంట్లో ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఇంటద్దే కానీ కరెంటు బిల్లే కానీ డ్వాక్రాలే కానీ ఏదే ఆగట్ల నాయబ్రాహ్మణులు అంటే ఏదో సడలింపులు ఇవ్వడం వల్ల 11 ఇంటి వరకు షాపులు తీసుకుని ఏదో ఒక కాస్త ఆదాయం వచ్చిన ఏలూరులో ఉన్న 1500 వాయిద్య కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1 రూపాయి ఆదాయం లేదు. ఎందుకంటే మెయిన్ బ్యాండ్ వాయించడానికి అవకాశాలు లేవు, ఎక్కడ పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు. కాబట్టి 1 రూపాయి కూడా ఆదాయం లేకుండా పోయింది. వాళ్ళని కూడా నాయబ్రాహ్మణులకి జగనన్న చేయూత పథకంతో 10,000 వేసిన విధంగా ఎంతో కొంత వాళ్ళకి గవర్నమెంట్ పట్టించుకుని వాళ్ళకి ఏదో ఒక ఇదిగా ఓ ఆసరాగా ఏదో పథకాన్నన్నా ప్రవేశపెట్టి వాళ్ళని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా కళాకారుల తరఫున మాకు మార్చి నెల కాడ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. మా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి కార్యక్రమాలకి మమ్మల్ని ఉపయోగించేలాగా ఏర్పాటు చేయ పర్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము మా డిప్యూటీ సీఎం గారు ఆలనాని గారిని కోరుకుంటున్నాం. ఇలాగే మన దేవస్థానాల్లో సనాయి మేళాలు ఏమి కూడా మాకు అవకాశం రావట్లేదు. అవన్నీ కల్పించాలని పెళ్ళిళ్ళకి దేవస్థానాలకి మమ్మల్ని పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం వారు మాకు ఒక కనీసం మాకు 4-5 నెలల సనాయి మేళం బుక్ చేసేలాగా పర్మిషన్ ఇచ్చేలాగా గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలి. గతంలో మాకు దేవస్థానం అన్ని కార్యక్రమాలకి మాకు ఉపయోగించేవారు, ఇప్పుడు ఏ కార్యక్రమానికి ఉపయోగించలేదు. మా ఇళ్లలో గడుపుతూ కష్టం అవుతుంది. మీరు దయచేసి మమ్మల్ని గవర్నమెంట్ వారు గుర్తించి మమ్మల్ని బాగా మాకు ఉపయోగపడేలాగా దయచేయమని కోరుతున్నాం. ఈ ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటికే ఇలాంటి ఆర్థికం చూడలేదండి మేము. కనుక ఇప్పుడు మేము పెళ్ళిళ్ళు లేక చాలా బాధలు, మా కుటుంబాలు మొత్తం కూడా చాలా బాధపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వ వారు ఆదుకుని మమ్మల్ని సల్ల కాపాడమని మిమ్మల్ని కోరుకుంటున్నామండి అయ్యా. ఆ కళ్యాణ మండపాల కాడ ఆర్డర్ ఇవ్వండి సార్. మేము కోరుకునేది ఇదేనండి, మమ్మల్ని కాడ ఇతరులందరినీ ఎలా చూసారో మమ్మల్ని కాడ అలా ఆదరించమని మేము కోరుతున్నామండి సార్. ప్రతి సంవత్సరం కాడ చక్కగా ఉండేది సార్.
ఈ సంవత్సరం అసలు తింటానికి కూడా చాలా బాధలు పడుతున్నామండి. పెళ్ళిళ్ళు లేక, కళ్యాణ మండపాలు లేక, పెళ్ళివారు కాడ ఎవరికాడ పెళ్ళిళ్ళు పెట్టుకుంటలేదు, పెళ్ళిళ్ళు లేవు. మేము చాలా ఆర్థికంలో బాధపడుతున్నాం కాబట్టి దయించి మమ్మల్ని కాపాడి అందరితో పాటే మమ్మల్ని కాడ అన్ని సంఘాల వారికి చూశారు మీరు, అలా మామూలు కాడ బ్యాండ్ మేళం వాళ్ళని చల్లగా కాపాడమని తమ్మని కోరుతున్నామండి సార్. ఏమీ లేదండి, ఈ నాలుగు నెలల నుంచి అసలు మాకు జీవనం అనేది జరుగుతలేదండి. పోటుంటే పూట లేక మేము బతుకుతున్నామండి, ఇళ్లలోంచి బయటికి రాలేకపోతున్నామండి. అయ్యా మేము ఇదే ఆధారం బ్యాండ్ మేళం మీద బతకాల్సిన వాళ్ళని, మాకు ఇంకేం పనులు రావండి, బ్యాండ్ మీద ఆధారం అండి మాకు. ఇంటి అద్దెలు ఆగిపోయినాయండి, కరెంటు అద్దెలు కూడా ఆగిపోయినాయండి, చాలా బాధలు పడుతున్నామండి. డోకరాలు కూడా ఆగిపోయినాయండి. మా ఆడవాళ్ళు మేము కాడ ఏం చెప్పుకుంటే ఏం తీరుతుందండి, తమలాంటి వారు ఉంటే మాకు సాయం చేస్తారని చెప్తున్నాం. మేము అప్పులు చేద్దామన్నా కానీ కొంతవరకు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి ఇస్తలేదు సార్ అప్పులు లేదంటున్నారు. ఆర్థికంగా పూటకుంటే పూటక లేక మేము బాధలు పడుతున్నామండి, మమ్మల్ని కనుకరించండి సార్. బ్యాండ్ వల్లే జీవం గడుపుతున్నామండి. ఈ నా ఐదు నెలలు నాలుగు నెలల దగ్గర నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాయి మా కుటుంబాలు. ఒక రకంగా ఎవరిని అడిగినా లేవు లేవు ఉండడం దాని మీద ఆధారపడిన మా జీవితాలు అసలు ఏం బాగోలేదండి బాబు. ఎవరిని అడిగినా ఒక 500 రూపాయలైనా 100 రూపాయలైనా ఎవరో లేవు అంటున్నారు. దాని మీద జీవనం మాది బాబు. ప్రభుత్వం వారు మమ్మల్ని సహకరించి చూడాలి బాబు. చాలా బాధలు పడుతున్నాం అయ్యా. ఇంట్లో పిల్లలకి ఆరోగ్యం బాగుంటలేదండి, మా ఆడవారికి కొద్దిగా ఆరోగ్యం బాగుండండి. ఆ ముందుకైనా తేలేని పరిస్థితుల్లో ఉండానండి అయ్యా. సంవత్సరం బాగుండేది ఆ జీవనం అలా చేసేవాళ్ళం అండి. ఈ సంవత్సరం అండి నిజంగా ఎంత నరకం పడుతున్నా. ఆ కోటా బియ్యం వారి ఇష్టం వల్ల కాస్త బతుకుతున్నాం. ఆ కోటా బియ్యం తెచ్చుకుంటామండి, చేస్తున్నాము. బయటికి వెళ్ళి 1 రూపాయి ఏం తెచ్చుకోవన్నా ఏం దారి చేయలేదు. నేను బ్యాండ్ వాంతా క్లారెంట్ వాంతాను, నాకు దారి ఏమీ లేదండి. ఈ దీని మీద జీవనం నా దగ్గర 16 మంది పనిచేస్తారు కుర్రోళ్ళు, వాళ్ళు అంతేనండి. దయచేసి మాత్రం మమ్మల్ని గుర్తించాలి. ఇక్కడ ఏలూరులో కళాకారుని అండి, నా దగ్గర చాలామంది కుర్రోళ్ళు పనిచేస్తారండి. మాది బ్యాండ్ ఆర్కెస్ట్రా తీన్మారు సనేమేళం అన్ని ఈవెంట్లు చేస్తుంది మేము. అయితే మాకు ఇబ్బంది బాగా ఉందండి ఈ ప్రోగ్రామ్స్ వల్ల. ఈ 6 నెలలు మాకు ఫుల్ సీజన్ అండి, కానీ ఇలాగ లేకపోతే వల్ల కరోనా వల్ల లేదండి. అయితేనండి ఇప్పుడు శ్రావణ మాసం అండి, శ్రావణ మాసంలో కూడా మాకు ప్రోగ్రామ్స్ ఏం లేవండి. పైనుంచి ఏంటంటే 50 మంది పర్మిషన్లు ఇచ్చారు, కానీ ఏంటంటే 50 మంది వల్ల ఏంటంటే అసలు మనకి ప్రోగ్రామ్స్లో ఎవరు పిలుతలేదండి. మా అంటే 2-3 పిలుతున్నాను, దానికి కూడా అతి కష్టం మీద ఉందండి. మాకు కరెంటు బిల్లులే కానీ ఇంట్లో పిల్లలకు కానీ అందరికీ ఇబ్బందిగా ఉందండి. మీరే ఆదుకోవాలండి. వాళ్ళకి మాకు ఈఎంఐలు కట్టాలన్నా ఏది కట్టాలన్నా ఏది ఆగటలేదండి, అన్నీ కట్టాల్సి వస్తుందండి. కానీ మాకు ఏంటంటే ఒక ప్రోగ్రామ్స్ కూడా ఉండలేదండి. ఇక్కడ ఒక నెక్స్ట్ వినాయక చవితి ఇలాగ ఉందండి, శ్రావణ మాసం అండి, తర్వాత దసరా అండి. ఇప్పుడు కూడా సీజన్ అండి మాకు, కానీ దీనివల్ల మాకు ఉపయోగం లేదండి కరోనా వల్ల. యాక్సిన్ వచ్చేంత వరకు మాకు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరే ఏదో చేయాల్సిందిగా కోరుచున్నామండి మేము. మాకు ఏ పని రాదండి తప్ప మాకు, కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఎవరైనా పోనీ వచ్చి. మా 2వ ఆధారం కూడా లేదండి మీరే అని కోరుచున్నానండి. సంవత్సరానికి అన్నీ నెలలు వచ్చాయండి, మేము 15 ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఇటు సంబరాలు ఏమైనా మ్యారేజ్ ఏమైనా ఏదైనా ఏమనండి అన్ని వైద్యాల్లో 15 ప్రోగ్రామ్స్ చేస్తామండి. అలాగా ఈ 6 నెలలు బాగా సీజన్ అండి. మళ్ళీ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కూడా ఇప్పుడు సీజన్ అండి, కానీ ఇప్పుడు కూడా మాకు ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ బుక్ అవ్వలేదండి. 50 మంది పర్మిషన్ ఇస్తాం వల్ల వాళ్ళు మమ్మల్ని అసలు పిలుస్తలేదండి. ఎవరు దాని గురించి మర్చిపోయారండి. ఇంకా బ్యాండ్ కళాకారులు ఆర్కెస్ట్రా కళాకారులు కానీ దేని గురించి అయినా మర్చిపోయారు ఇంకా మమ్మల్ని. మరి దాని గురించి 2020 కూడా మేము క్యాలెండర్ నుంచి తీస్తాం సార్ మేము, ఎందుకంటే యాక్సిన్ వచ్చేంతవరకు తప్పదు మాకు. మరి దాని దృష్టిలో పెట్టుకుని మీరు ఏదో చేయాల్సిందిగా కోరుచున్నాం మేము. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు బాగుంటుందండి, మాకు ఉంటుంది, మా వల్ల కుర్రోళ్ళకి కూడా బాగుంటుందండి. లేని సమయంలోనే మాకు ఇబ్బంది అండి. ఇలాగ ఉన్నంతకాలం బాగానే ఉంటుందండి, లేని సమయంలో మాకు చాలా ఇబ్బంది అండి. అదే ప్రోగ్రామ్స్ ఇలాగ ఎప్పుడు ఉండే కానీ మరి దానికి వాళ్ళకి కూడా ఇబ్బంది కానీ మాకు ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి కూడా ఇబ్బంది కానీ మరి. అంతకుముందు ఉన్నప్పుడు అయితే మనం ఏం కావాలని వాళ్ళు చేసేవాళ్ళండి. ఇప్పుడు మాకు కూడా లేని ప్రక్షణలో వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి అయిపోయిందండి. ఇంటి అద్దె కట్టుకోవాలి మేము, అన్నీ కట్టుకోవాలి మేము. ఇచ్చారు కూడా అండి, ఇచ్చినవి కూడా తీసుకున్నారండి, చాలామంది తీసుకున్నారు. అలాగే
మార్చి నెల 21వ తారీఖు నుంచి ప్రస్తుతం 4 నెలలు పూర్తయింది. ఇప్పుడు దాకా కూడా లాక్డౌన్ వల్ల మా కళాకారులందరూ కూడా మోగిపోయినాయండి. అలాగే నన్ను నమ్ముకుని నా వెనకాల 5 మంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల కూడా ఏదో చేస్తూ ఉన్నాం, ఇప్పుడు మా పరిస్థితే బాగాలేదు. గత 4 నెలల్లో కూడా మేము కూడా ఇంటి అద్దెలు షాప్ అద్దెలు కట్టుకుంటాం, చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే దయచేసి మీరు కూడా కళ్యాణ మండపాలకు 50 మంది కాకుండా 150 మందికి అయినా ఇస్తే కూడా మేము కూడా ఏదో బతుకుతాకి ముందుకు వెళ్తాయి దారి ఉంది. అలాగే మమ్మల్ని కూడా కళాకారులు, అలాగే నాయబ్రాహ్మణ సోదరు సెలూన్ షాపులకి అన్ని కులస్తులకు కూడా ఏదో 10,000 5,000 ఇచ్చారు. అలాగే మా కళాకారులకు కూడా ఏదో సహాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ 50 మంది అనేది కార్యక్రమానికి ఇవ్వడం వల్ల మేము 25,000 30,000 రూపాయలు మా ప్రోగ్రామ్కి ఇచ్చేవాళ్ళు 2,000 3,000 5,000 అడుగుతున్నారు. మమ్మల్ని నమ్ముకుని 5 మంది ఉండిపోయారు, అది కూడా చాలా బాధాకరంగా ఉంది. 4 నెలల నుంచి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు కరుణించి మా ఈ ప్రభుత్వం ఏదో ముందుకొచ్చి మమ్మల్ని కళాకారులను అందరిని ఆదుకోవాలి. ఈ కళాకారులు అంటే స్వనమేళము, బ్యాండ్ మేళము, తీనివారు, తర్వాత నాచ డప్పు కళాకారులు, కళాకారులు అనేసరికి 11 రకాల కళాకారులు ఉన్నారు. అందరూ కూడా ఏ దారి లేక చాలా బాధపడుతున్నాం. దయచేసి మీరు వెంటనే మాకేదో కరుణించి మమ్మల్ని కోరుకో మమ్మల్ని ఏదో ముందుకు నడిపించే దారి చేయాల్సింది కోరుకున్నాం. అలాగే మమ్మల్ని నమ్ముకుని నేను ఇప్పుడు కూడా చాలా బాధాకరమైన విషయంటే నన్ను నమ్ముకుని 5 మంది అనేది వెనకాల ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు దాకా నేను ఏదో చేశాను, వాళ్ళకి ఏదో 1,000 2,000 ఇచ్చుకుంటూ ఆదుకుంటూ వచ్చాను. ఇప్పుడు వచ్చే పరిస్థితి వచ్చేసరికి నాకే చాలా కష్టకాలం అయింది. షాప్ అద్దెలు కానీ ఇంటి అద్దెలు కానీ కరెంటు బిల్లు కానీ కట్టుకుంటే చాలా భారమైంది. నేనే కూడా చాలా బాధాకరంగా ఉంది వాళ్ళకి కూడా. అలాగే ఇప్పుడు ఈఎంఐలు కడతాం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మీరు బ్యాంకు ద్వారా ఈఎంఐలు అసలు ఊరుకుంటలే, వాళ్ళకి కూడా ఫైన్లు అనేది పెనాల్టీలు వేయటం అనేది జరుగుతుంది. అలాగే దీనికి కూడా మాకు పెనాల్టీలు లేకుండా ఫైన్లు లేకుండా ఏదో దారి చూపించండి ప్రభుత్వం ద్వారా. అలాగే ఏదో మాకు ఏదో రూపాయి చూపెడితే ఆ కురోలకు కూడా అందరికి కూడా ఏదో రూపాయి చూపెడితే మేము ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. మేము ఆర్కెస్ట్రా, బ్యాండు, సన్నాయిమేళం, తీనుమారు అన్నింటిలో మేము రన్నింగ్ అవుతాము. అలాంటిది ఈ కరోనా వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు షాపులు కూడా తీనేట్లే ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది. దీనివల్ల అంటే మాకు రూపాయి కూడా ఆదాయం లేదు. మాకు ఉండేది 6 నెలలు ప్రోగ్రామ్స్. అలాంటిది ఈ సంవత్సరం కరోనా వల్ల కూడా మాకు ఎటువంటి ఆదాయం కూడా లేదు. మాకు దయచేసి ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దయచేసి మా గోళ్ళని వినిపించాలని కోరుతున్నాం. కరోనా వచ్చాక పస్తులు ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మాకు పెళ్ళిళ్ళకి 50 మంది వరకే మాకు ఛాన్స్ ఇచ్చారంట. దయచేసి ఆ 50 మందిని తీసి 150 మంది 200 మంది ఇస్తే మాకు కూడా చాలా మమ్మల్ని ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మాకు ఏదో ఒకటి ఇప్పుడు నాయ బ్రాహ్మణ్స్కి సెలూన్ షాపుల వాళ్ళకి 10,000 ఇచ్చినట్టు మమ్మల్ని కూడా దారి చూపిస్తారని చూపుతాం. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. మేము 6 నెలలు పని చేసుకుంటే ఉండి కూర్చుని తినేవాళ్ళం అండి. ఆయన తీసుకొస్తేనే మేము ఇంట్లో తినాలి. బ్యాండ్ అండి, బ్యాండ్ వస్తారు, రిపేరింగ్ చేస్తారండి. అవి ఉంటేనే తినాలి, లేకపోతే లేనట్టండి. మేమేంటంటే కొంచెం పేరు కలవాళ్ళు అనుకుని ఆ పేరుని బట్టి మేము బయటకు రాలేకపోతున్నామండి. బయటికి రాలేక ఇంట్లో మట్టుకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మమ్మల్ని ఏంది దయించి మీరు ఏదన్నా సహకరిస్తే మేము ఏదన్నా బతకగలమండి. ఇంకా అంతకు మించి మేమేం చేయలేము సార్. 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు మట్టుకు మేము బాగానే ఉందండి. ఇప్పుడు వచ్చాక కరోనా వచ్చాక మట్టుకు మరీ ఇబ్బందులు అయిపోయినాయండి. 3 నెలల నుంచి మీకు మరీ ఇబ్బంది అయిపోయింది. తినడానికి ఉండటానికి కూడా చాలా కష్టంగా ఉంది సార్. ఏ రకం అంటే అందరికీ చేసినట్టే మేము అడుగుతున్నామండి. ఇప్పటి వరకు మేము చెప్పలేకపోయాము. ఇళ్ళల్లోంచి మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు, అందుకని మెదలకుండా కూర్చునేవాడి, పని చేసుకునేవాడు కాదు. మంగళ షాపులు లేవు మాకు, ఏ పని లేదండి. ఆ రిపేరింగ్లు చేసుకొని ఇవి చేసుకొని బతికేవాళ్ళం మేము. దయించి మా ఎందు దయించి మీరు ఏదైనా సహకరించండి. మేము కళాకారులం అండి. మేము వాయించేది కళాకారులు, బ్యాండ్లకు వెళ్తారండి. మేము ఇంట్లో నడుపుకోవడానికి కూడా కరోనా వల్ల చాలా కష్టంగా ఉంది, ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలు ఉన్నారు, బయటకు వెళ్ళి అంత తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కరెంటు బిల్లులు కట్టుకోవాలి, ఇంటద్దులు కట్టుకోవాలి, అన్నీ తెచ్చుకోవాలి కదండి బయటకు వెళ్ళి. ప్రభుత్వం ఏదో ఒక సాయం చేయాలి మాకు. బ్యాండ్లకు వెళ్తేనే మాకు జీవనోపాధి పట్టు గడుస్తుందండి. 3 నెలలు వెళ్తారండి. 3 నెలలు వెళ్తే సంవత్సరానికి మేము అలా గడుపుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, డాక్టరాలు కట్టుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అది కూడా లేదు, కరెంటు బిల్లు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. ప్రభుత్వం ఏ సహాయం చేసినా పర్వాలేదండి,
మాకు బ్యాండ్లకి వెళ్తేనే మాకు జీవనం జరుగుద్ది, లేకపోతే లేదు. నాలుగైదు నెలల నుంచి మేము ఇళ్లలోనే ఉంటున్నాం, ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఇంటద్దులు కట్టుకోవడానికి, కరెంటు బిల్లులు కట్టుకోవడానికి. అందరికీ అన్ని రకాల సాయాలు, బ్రాహ్మణులకి ఏంటి వాళ్ళకేంటి అందరికీ అన్ని రకాల సాయాలు చేశారు, కానీ మాకు అనేది ఏ సాయం చేయలేదు ప్రభుత్వం. మాకు కూడా ఏదైనా సాయం చేస్తే మేము పిల్లల్ని చదివించుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కరెంటు బిల్లులు కూడా చాలా ఎక్కువగా వచ్చేసినాయి, అవన్నీ కట్టుకోవాలన్నా చేయాలన్నా. ఇంటద్దులకి ఇంటి ఓనర్లు కూడా మమ్మల్ని ఊరుకోవటం లేదు అద్దెలు కట్టకపోతే. ప్రభుత్వం దీనికి ముందు నిలబడి మాకు కూడా ఏదో రకమైన సాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. అన్నీ కూడా కట్టమని మమ్మల్ని బాగా ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఎలా కట్టగలుగుతాము? ఒకసారి గవర్నమెంట్ చర్య తీసుకోండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డోకరాలు అయ్యి మేము కట్టగలగలేకపోతున్నాం. వాళ్ళు కట్టమని బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేయకుండా గవర్నమెంట్ కొంచెం ఏమిస్తారు? మాకు లోన్లు కూడా సరిగ్గా ఏమీ అందట్లేదండి, వచ్చేవి కూడా రావట్లేదు, అందరికీ వస్తున్నాయి. మాకంటూ ఏమీ సందుకంటూ, కందుకట్టారు సందుకంటూ ఏమీ రావట్లేదు. ఒకసారి దయచేసి అందరూ దీన్ని చూసి చెయ్యండి, మేము అదే కోరుకుంటున్నామండి. మేము బాగా లేని పరిస్థితుల్లో ఉన్నాం. పిల్లలకు పెట్టుకోవడానికి కూడా మాకు అంత బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. బ్యాండ్ మేళం వాయించామాట. ఈ లాక్డౌన్ పడేకి చాలా అవస్థ పడుతున్నామండి. గవర్నమెంట్ ద్వారా ఏమన్నా మాకు చేస్తే కానీ గడవదు, దయించి దృష్టిలో పెట్టుకోండి. మామూలుగా ఉన్నప్పుడు సంవత్సరానికి 6 నెలలు అండి, 4 నెలలు లాక్డౌన్ పడింది. చాలా అవస్థగా ఉందండి, ఇంత అంత కాదండి. ఏ పూట కాబోటు తెచ్చుకునే వాళ్ళం అండి. చాలా ఆందోళనగా ఉందండి, చాలా ఇదిగా ఉందండి. ప్రభుత్వం కలవ చేసుకుంటే కానీ మేము బతకలేమండి. దయించి ఇది ఒకటి చేయమనండి. ప్రభుత్వం అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఇస్తలేదండి, ఎలా కడతారని. ఏదో రకంగా ఆర్థికంగా ఏదో చేస్తే ఏదో పట్టుకోసుకుంటానికి. బాధలు బాగా ఉన్నాయండి. నాకైతే బత్తలేడండి, చిన్న బిడ్డ సంపాదిస్తాడు. ఆ బిడ్డ కూడా పోగురాలు లేవు, పెద్ద బిడ్డ నడవలేదు యాంటీ కాబట్టి అండి. పోగురాలకి అదే పోగురాలకి వెళ్తూ ఉంటాడండి. ఇప్పుడు 4 నెలలు మట్టి పోగురాలు లేవు, గడుతకు కూడా కష్టం అవుతున్నాయి. ఏదో ఉన్నాయన్నీ అలాగే ఉన్నాయన్నీ ఖర్చు పెట్టి తీసుకున్నాం. పోరుగు ఇప్పుడు నుంచి చాలా బాధలు. ఇప్పుడు నా మనేది వచ్చేసింది, నాకు ఆటో టాక్ ఉంది గుండెకి. ఈ బాబుకి ఎన్ని పోస్ట్కి ఆపించినాయి, నా బాబు పెన్షన్ ఒకటి రావట్లే. ఆ రెండో బాబు మనేది పెట్టుకుని అలా కూర్చుంటున్నాడండి. రేపు నెల ఎలా గడుతుందో నాకు ఆలోచన ఎక్కువైపోయిందండి. ఎలాగైనా మాకు సాయం చేయాలండి మీరే. మాకు పోగురాలు లేదంటే మీరు కూడా మాకు ఏదో సాయం చేస్తే మీ మేలు ఎప్పటికీ నేను మర్చిపోనండి. ఇదే నా ఎండుభావం అండి. మేము కళాకారులు అండి, మేళానికి వెళ్తేనే డబ్బులు అండి. మేళం లేదు ఏమి లేదండి, ఇంట్లోనే కూర్చున్నాం, తిండి లేక అల్లాడిపోతున్నాం. మేము ఏమీ లేదు, ఇదిగో ఈ గుళ్ళో ఇలా దండం పెట్టుకుని ఓ పూజ చేసుకుని అలా కూర్చుంటున్నాం. రూపాయి ఇవ్వట్లేదండి, రూపాయి లేదండి, ఎటు లేక అలా కూర్చుంటున్నాం. ఏ పని లేదు, మేళం లేదు, మనం ఏదైనా పని చేద్దామన్నా పని లేదు, ఏ పని లేదు, అలా కూర్చుంటున్నాం ఇంట్లో. 6 నెలలే బ్యాండ్ అండి, 6 నెలలైనా వచ్చినప్పుడే బ్యాండు, రానప్పుడు ఏమి లేదండి, బ్యాండు లేదు ఏమి లేదండి. ఈ కరోనా దయ వల్ల అసలు ఏమి అది కూడా లేదు. ఏదైనా ఒక కాస్త డబ్బులు సాయం, కాస్త ఏదైనా బియ్యం అని కాస్త వేస్తాలని, ఎచ్చాలి సాయం. బియ్యం ఎలాగో డిపో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఎచ్చాలని, కాస్త డబ్బులు అని సాయం చేస్తే మీ దయవల్ల తింటాం మేము. మేము బ్యాండ్లో పని చేస్తామండే, పని చేస్తేనే మాకు డబ్బులు వస్తాయనే. కావడం కాకముందు ఉండి పూట తినేవాళ్ళం. ఇప్పుడు రోజు కూడా ఓ పూట కూడా భోజనం చేస్తుందండి, ఓ పూట కూడా భోజనం చేస్తుందండి. పిల్లం పెడితే చాలా బాధపడుతున్నామండి. మా ఇంటికి ధరించి మాకు బ్యాండ్ నిమిత్తంగా ఏదో సహాయం చేస్తే నీ పేరు చెప్పుకొని తలకముందు తింటామండి. ఓ పూట తింటే ఓ పూట తింటలేదండి, వస్తువు మాడిపోతున్నామండి. మాకు పెట్టేవాడు అవ్వకండి లేకండి, నీ చూసి సహాయం చేస్తే నువ్వు మొత్తం రావండి. పేరు చెప్పి బ్యాండ్కి అయితే 5 వందలు వస్తాయండి. సంవత్సరానికి ఎంతనైనా ఒక 8 దేశాలు సంపాదించుకుంటామండి. ఇప్పుడు 7 పైసలు కూడా మా దగ్గర ఉంటున్నాం.